మిత్రులారా, చాలా బాధాకరమైన పరిస్థితుల్లో, చాలా ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టాల్సి వస్తున్నందుకు చింతిస్తున్నాం. నిజానికి దేశంలో హోంమంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే, విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణలే అని ఇలా క్లియర్గా అర్థమవుతున్నది. ముఖ్యమంత్రి చేతిలోనే హోంమంత్రి, హోంశాఖ, ముఖ్యమంత్రి చేతుల్లోనే విద్యాశాఖ, ముఖ్యమంత్రి చేతుల్లోనే ఎస్సీ సంక్షేమ శాఖ, రకరకాల శాఖలు ముఖ్యమంత్రి తన గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్రం పూర్తిగా అభద్రతాభావంతో బతికే విధంగా ఈరోజు తయారు చేయడం చూస్తున్నాం, మన కళ్ళతో చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వల్లకాడుగా మారే ప్రమాదం ఇవాళ మన కళ్ళ ముందర స్పష్టంగా కనిపిస్తున్నది. దానికి మరి ఇంతకుముందు మా గౌరవ ఎక్స్ఎమ్మెల్యే కొల్లాపూర్ గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా మీకు క్లియర్గా అర్థమైంటుంది ఇప్పటికే. మిత్రులారా, కొన్ని సంఘటనలు అయితే మీ దృష్టికి తప్పకుండా తీసుకురావాలి. ఈ కొల్లాపూర్లో ముల్చింతలపల్లి గ్రామంలో ఏదైతే ఒక గిరిజన మహిళ మీద వారం రోజులుగా ఆమెను కిడ్నాప్ చేసి దుండగులు అత్యాచారం చేస్తుంటే, కనీసం పోలీసులకు ఆ విషయం మీద వారం రోజులుగా ఏమాత్రం సమాచారం లేకపోవడం అనేది ఈ రాష్ట్రంలో భద్రతా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, సమాచార సేకరణ వ్యవస్థ, గ్రామస్థాయిలో పోలీసింగ్ ఎంత ఘోరంగా ఉన్నదనేది మనకు క్లియర్గా అర్థమవుతున్నది. చీమ చిట్టుక్కుమంటేనే వచ్చే మరి పోలీసులు, మరి ఇలా ఎందుకు వారం రోజులుగా కొల్లాపూర్ ప్రాంతంలో ఒక గ్రామంలో, ముల్చింతలపల్లి అంటే ఏదో మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న ప్రాంతం కాదు, అది కొల్లాపూర్ మండలంలో ఉన్న ఒక గ్రామము, ఆ గ్రామంలో ఇలా ఒక గిరిజన మహిళ ఎంతో ఘోరంగా, పాశవికంగా, ఆటవికంగా ఆమెను వారం రోజులుగా అత్యాచారం చేస్తుంటే పోలీస్ వ్యవస్థ కనీసం కనుక్కోలేకపోయింది. అదేవిధంగా నిన్న పోలీస్ స్టేషన్లోనే ఒక మహిళ, గత సంవత్సరం ఆమె మీద కేసు బుక్ చేస్తే, నిన్న ఆమెను విచారణకు పిలిపిస్తే ఆమె పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్య చేసుకొని చనిపోతే, ఆమె ఏ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చూడడం కోసం కనీసం ఆధారాలు లేకుండా పోలీసులు, మరి పోలీస్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాలు కూడా పనిచేయని పరిస్థితి ఇలా కొల్లాపూర్కే చెల్లింది మిత్రులారా.